హలో ఫ్రెండ్స్, సో ఇవాళైతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించేద్దామని నేను మా డాడీ కలిపి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న నిండుగా ప్రవహిస్తున్న గోదావరిని అయితే చూపిద్దామని నేను మా డాడీ కలిపి అయితే ఇక్కడికి వచ్చాము. మీరు వీడియోలో చూసుకున్నట్లు ఇంత హై ఫోర్స్లో వాటర్ ఎందుకు వస్తుందంటే క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ వర్షం పడడం వల్ల అక్కడ ఎక్కువ ఫోర్స్తో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాటి సీలో కలుస్తుంది. సో ఈ నిండు కొండలాగా ఉన్న ఈ గోదావరి వాటర్ ఓవర్ఫ్లో కనుక అయితే మనమే మళ్ళీ చాలా ఇబ్బందులు అయితే పడతాము. దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. సో మనం అందరం కలిపి ఈ ప్రకృతిని అయితే మనం ప్రేమిద్దాము. సో అది ఇలా ప్రేమించకపోతే మళ్ళీ అది మన మీద పగబట్టేసి కచ్చ తీర్చుకోవాలని చెప్పి ఇలా ఫ్లడ్స్ రూపంలో వర్షం రూపంలో ఇలా మన వైపు ఇలా ఎగ్నెస్ట్గా వస్తూ ఉంటుంది. వీలైతే ఏమైంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. అందుకే అందరం కలిపి మన వెదర్ని మనం కైండ్గా మంచిగా చూసుకుంటా, ఎకో ఫ్రెండ్లీ అన్నీ చేసుకుంటూ ఉంటే మంచిగా గ్లోబల్ వార్మింగ్ ఇలా ఏం జరగకుండా మనం హెల్తీగా ఉంటాం. వర్షం కూడా మనల్ని ఇలాగ క్లైమేట్ కూడా మనల్ని హెల్తీగా అయితే ఉంచుతుంది. మరి ఈ నిండు కొండలాగా ఉన్న ఈ గోదావరిని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత నేను మా డాడీ కలిపి ఉప్పాడ అయితే బయలుదేరాము. అక్కడ ఉప్పాడలో అక్కడ సముద్రం చూద్దామని అక్కడ వెళ్ళాము. సో ప్రస్తుతానికి అక్కడ ఈ సముద్రం అయితే నేను మా డాడీ చూస్తున్నాం. ఇక్కడైతే చాలా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. అండ్ ఈ సముద్రం కూడా ఉగ్ర రూపంలోనే ఉంది. అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కలిపి ఈ ప్రకృతిని అయితే ప్రేమిద్దాము. సో అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మంచిగా కంఫర్ట్ లైఫ్ అయితే మనం బతుకుతాము. సో అందుకనే అందరూ మంచిగా మన క్లైమేట్ని అయితే కాపాడదాము. Thank you.
సో డియర్ ఫ్రెండ్స్, మనందరం కలిపి ఈ ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అయితే మొదలెడదాం ఇవాళ నుంచి. అండ్ దీనివల్ల మనకి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ మన జనరేషన్స్ కూడా సేవ్ అవుతాయి. సో మీరు అందరూ ప్లీజ్ ఈ ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అయితే మొదలెట్టండి. సో నేను కూడా ఇవాళ నుంచి అయితే మొదలెడతాను. వీడియోని చూసినందుకు మీ అందరికీ నా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ కొత్త నూతన వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.